అంటే దీంట్లో నా తెలియదు కానీ నేను అప్పుడు కూడా అడగలేదు కానీ నాకు అనిపించేది ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయన అంటే ఒకటి ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే మన తమిళనాడు చూసుకుంటే దండు పేర్లు పెట్టుకుంటారు, లేకపోతే ఇప్పుడు మనం మన ఊళ్ళు పేరు పెట్టుకుంటాం, లేకపోతే మన ఇక్కడ గౌతమి పెట్టుకోవడం ఒక కమర్షియల్ పాయింట్ అయి ఉంటుంది. ఏదైనా మీరు అడిగారన్నప్పుడు గౌతమి ఎవరికి ఎవరు లేరుగా ప్రపంచంలో ఎవరు గౌతమి ఎవరు ప్లే చేస్తారు దాన్ని ముందు అది అడిగానండి, అది కమర్షియల్ పాయింట్ ఒక బాగుంది. గౌతమి ఎవరు అని అడిగే ముందండి ఫస్ట్ వచ్చే ముందు గౌతమి పేరు వచ్చిన తర్వాత టైటిల్ సరే అడిగా ఇప్పుడు గౌతమి క్యారెక్టర్ ఎవరు చేస్తాను నాకు అది ఇంపార్టెంట్. దాని మీద అబ్బా చాలా ఎక్సర్సైజులు చేసి హేమల్ గారు అనుకున్నామండి, అమ్మాయి ఆయన అడిగారు రెండో మూడో రోజు వచ్చి సార్ హేమల్ని గారు అనుకుంటున్నానండి అన్నమాట. చాలా బాగుంటుంది క్రిష్, ఆమె దొరికితే అప్పుడు అది నిండుతనం వచ్చింది అన్నారు, ఎగ్జాక్ట్ వర్డ్ వాడారు అమ్మాట. దొరికితే కాదు ఆప్షన్ తెలంగాణకు ఒక క్యారెక్టర్ ఒక కథని ఎవరు నేర్పిస్తే చెప్తున్నప్పుడే ఆర్టిస్టులు కూడా కళ్ళ ముందు మెదులుతుంటారు, నా మైండ్ మెదులుతుంటారు వాళ్ళు. అసలు నాకు ఒక రెండు రోజులు అట్లా అనుకున్నాం ఆ క్యారెక్టర్ ఎవరు దాని గురించి ఆలోచిద్దామని, ఎవరు రాల నా మైండ్లోకి. అండ్ ఆయన రావడం హేమల్ గారు అయితే బాగుంటుంది అన్నాం, అంటే ముందు ఆయన ఎక్స్ప్రెషన్ నాకు ఒక ఏంటి నిజంగా చెప్తున్నాను అంటే ఆవిడ దొరకదు అన్నట్టు ఒకటి ఒక ఉంది ముందు. అంటే ఇక్కడ వచ్చే ముందు చెప్పాను కదండి, యు బీ వెరీ స్ట్రైట్ అండ్ హి ఇస్ వెరీ హానెస్ట్ మ్యాన్. మీరు అడగడంలో నాకు ఒక చెప్పి కూడా తెలిసింది కనిపించింది నాకు అందులో కమాన్ అనుకున్నాను కదా కరెక్ట్ పర్ఫెక్ట్ కావిడ. ఇక నాకు మైండ్ లో ఎవరు ఎవరు మెదలేదు ఈ రెండు మూడు రోజులు ఎవరు రాలన్నమ్మా నా మెసేజ్కొని కూడా వీల్ గోట్ వీల్ ట్రై ఇంకా ట్రై చేద్దాం ఇంకా ట్రై అని అంటే నా దృష్టి ఆవిడ లేకపోతే సినిమా లేదు డెఫినెట్గా. ఇంకా ట్రై చేసిన ఎవరు అంటే బట్ ఆవిడ దొరికింది కదా అంతా చెప్పాయి కదా సినిమా చిత్రానికి అంత విచిత్రంగా.